చిన్న నాటి నీలాలి నన్ను నిదర పుచ్చగా ఈనాటి నీలాలి మేలు కొలుపు కాగా చిన్న నాటి నీలాలి నన్ను నిదర పుచ్చగా ఈనాటి నీలాలి మేలు కొలుపు కాగా అమ్మగా దీవించి కమ్మగా నిదరపో అమ్మగా దీవించి కమ్మగా నిదరపో నీవు నేర్పిన లాలే నీకు నేను పాడగా లాలి శుభలాలి ఏమిటా ఊపుడు ఉందనా లేదనా? ఏమీ లేదండి, నార్మల్ గా ఉంది. అదేమిటండి, నీ ఉంది అంటుంటే మీరు లేదంటారేమిటి? లేదండి. మళ్ళీ అదే మాట, ఇది నాది నా బ్లడ్ ప్రెషర్, నే ఉంది అంటే లేదంటానికి మీరెవరు? అమ్మాయి పెళ్లి గురించి రాత్రి బావులు ఆందోళన పడి నేను చస్తుంటే. అదేమిటమ్మా, అప్పుడు ధనంజయరావు గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కదా. అప్పుడు అనుకున్నాను, అందుకే నార్మల్ గా ఉండేది. ఇప్పుడు ఆ కుర్రవాడు ఉన్న ఆస్తంతా వదులుకొని అల్లెసిమ్ములు పాడి పంటలంటూ తిరుగుతున్నాడు, అంత నాకు పెరిగిపోయింది. మీరేమో లేదంటారు. యూ డోంట్ నో దీస్ థింగ్స్ అట్ ఆల్. ఈ కారణాలన్నీ తెలియగలేదన్నానమ్మా, ఎందుకంటాను? విన్నావా, డాక్టర్ గారు కూడా ఒప్పేసుకున్నారు. ఇప్పటికైనా నా అదేమిటో అర్థం చేసుకో. వస్తాను. డాక్టర్ గారు, మమ్మీకి మందు వేయాలక్కర్లేదా? వారు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మానేయచ్చు. ఏమ్మా, మా మమ్మీ ఏ పిచ్చి పిచ్చి ఆశయాలకు పోకుండా నా మాట వింటే నాకు ఏ బీపీలు ఉండవు, ఏమీ ఉండవు. అంటే ఏమిటి? రమేష్ ని మర్చిపోవాలి, అతను ఏం నేరం చేశాడని. అదే అదే, ఆ విత్తండ వాదన పెట్టుకుంటేనే నాకు బీపీ పెరిగిపోయేది. ఆ కుర్రవాడు వాళ్ళ నాన్న మాట వినకుండా బయటికి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఏమన్నా సామాన్యుడా? నాట్ అట్ ఆల్. కాళ్ళు విరగ్గొడతాడు, కానీ ఇవ్వడు. ఒకవేళ పెళ్ళైన తర్వాత రమేష్ ఈ పని చేస్తే విడాకులు ఇప్పించేది. అదే అదే, ఇక ఇక నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఐ కాంట్ ఆర్గ్యూ విత్ యు అట్ ఆల్. నాకు బీపీ పెరిగిపోతూ ఉంది. నువ్వు వెంటనే డాక్టర్ కు ఫోన్ చేయి. డాక్టర్ కు వెంటనే ఫోన్ చేయి. నేను నీతో ఆర్గ్యూ చేయను, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. సరేనా, డాక్టర్ కు ఫోన్ చేయనా? వద్దులే, నువ్వు ఆ ధనంజయరావు గారి చిన్న అబ్బాయికి ఫోన్ చేయి, అది చాలు. పరుగున పరుగున ఊరు చేరాలి, మన ఊరు చేరాలి. పాట ఆఫ్ చేసేదండి. నువ్వేమిటాయినా మధ్యలో రేడియో చెడిపోతాను. ఏంటి బండి ఆపావు? నేను ఆపడమే ఉంటున్నాయన. మల్లీశ్వరి సినిమాలోంచి వచ్చే బ్రహ్మాండమైన పాట ఆగిపోయింది, అది ఆగిపోయింది నాయన. ఈ పాటకి ఆ ఎద్దుకి సంబంధం ఏమిటయ్యా? అది నాయన, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరసం పణిహి అంటే అదే కదా నాయన. సంగీతానికి అంతటి మహత్యం ఉంది నాయన. ఇప్పుడు సంగీతం లేదా బండి వెళ్ళదా? ఇందాక నుంచి అలవాటు పడ్డ ప్రాణం కదా నాయన, చూస్తే అలాగే ఉంది నాయన. అన్నాయన కొంచెం శృతిలో. హే హే, నడుము గు 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 గు
తేలే 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 నమ్మ తేనీగ కళ్ళు గుగుగు గుగుగు తూలే 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 నమ్మ తూనీగ నడుము గుగుగు గుగుగు తేలే 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 నమ్మ తేనీగ కళ్ళు గుగుగు గుగుగు నంది వాహన గౌరీ మోహన నంది వాహన గౌరీ మోహన వంక కొమ్ముల్లో వంక జాబిల్లి వంక పెట్టి తలకెక్కే నెల వంకే తుళ్ళి పొడిచే వంక కొమ్ముల్లో వంక జాబిల్లి వంక పెట్టి తలకెక్కే నెల వంకే తుళ్ళి అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగ అది చూసి ఆ గంగ శివమెత్తి ఆడంగ కాశీ విశాలాక్షి కళ్ళే కలువల వంగ నంది తూలే 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 నమ్మ తూనీగ నడుము పర్వాలేదమ్మా, ఇక్కడే గాలేస్తూ హాయిగా ఉంది. నరసింహాచారి గారు నానే వీరే మా పెద్దవాడు. నమస్కారం. నమస్కారం. మనం ఒకసారి కలిసినట్టున్నాం. అవునండి. మరి సంగతి చెప్పలేదేమిటో. ఏమిటి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడే ఉండి మా ఫ్యాక్టరీ చూసుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నావు నిజంగా. ఏమమ్మా నీ ఆలోచన? ఇది పాపం మీ నాన్నకి వేహి పట్టావు. ఆ బస్సులో కూర్చున్నాడు. లాభాలేమిటో చూసుకోవడమే తప్ప ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ కష్ట సుఖాలు ఏమిటో, వాళ్ళ బాగోగులు ఏమిటో అబ్బే ఏమీ లేదు. రామరామ, కట్టించిన ఇల్లు కట్టించినట్టే కూలిపోతున్నాయి. ఆ ఫ్యాక్టరీ ఆసుపత్రుల్లోనేమో మందులు లేవు. ఆ పిల్లల బడిలో చూస్తేనేమో వాళ్ళు లేరు, ఆ మాస్టర్. ఇది వర్ష నిజంగా. నున్ను ఇక ముందు అలాంటివేవి జరగవండి. నేను వచ్చేసాగా రండి, దాహం తీసుకుంది రండి. రండి. ఇదేమిటమ్మా, నే విన్నదొకటి చూస్తున్నదొకటి నిజంగాను నున్ను? ఏం విన్నారు? అదే, మీ కుటుంబంలో దేవుడు దెయ్యం, తండ్రి గురువు, పెద్ద చిన్న ఇట్లాంటివేవి లేవని, అన్నీ సేమ పద్ధతులేనట నిజంగాను నున్ను? కొంతవరకు నిజం లేకపోలేదనుకోండి, కానీ నా అదృష్టం బాగుండి వీళ్ళు ఎలా వచ్చిందో చాలా మార్పు వచ్చింది. వీడిని సరైన మార్గంలో పెట్టాలంటే మీ పోటీ వాళ్ళ ఆశీస్సులు కావాలి. అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలవమ్మా నిజంగా. నన్ను అసలు ఈ వయసులో కుర్రాళ్ళు ఎన్ని రకాలుగా పాడైపోతున్నారో చెప్పలేననుకో. డబ్బు మదించిన వాళ్ళు అడ్డమైన అలవాట్లతోనూ నాశనం అయిపోతున్నారు. చదువుకుని ఉద్యోగాలు లేని వాళ్ళు ఏం చేయాలో తెలియక వెర్రెక్కిపోతున్నారు.
అసలు అక్షరం ముక్క లేని వాళ్ళు ఒళ్ళొంచి పనిచేయలేక కొవ్వెక్కిపోతున్నారు. అంతా అరాచకం, అశాంతి.